గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనం ఇళ్లలో నిత్యదీపారాధన చేస్తూ ఉంటాము. అయితే నిత్యదీపారాధనకి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్లు. ఎన్నిసార్లు మనం దీని గురించి నివృత్తి చేసినా కూడా కొంతమందికి తెల్లవారుజామునే పెట్టాలా, సూర్యోదయానికి ముందు పెట్టాలా, టిఫిన్ చేసి పెట్టచ్చా, సాయంత్రం కూడా దీపారాధన చేయాలా, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి శివపురాణం, అగ్నిపురాణం కొన్నిట్లో ఏంటంటే దీపారాధన చేయడం అనేటువంటి ప్రక్రియ వల్ల అనేకమైనటువంటి దోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం, అనేకమైన లాభాలు చెప్తుంది. అందుకే చూడండి, మనకి కార్తీక మాసం వృత్తాంతాల్లో కూడా ఆ రోజు దీపం వెలిగించారు వాళ్ళు, శివబట్టలు వచ్చి పట్టుకెళ్ళారు, ఇలాంటివి మనం వింటూ ఉంటాం ఆ యొక్క వాటిల్లో. అంటే ఏమిటి, ఆ దీపానికి ఉన్న గొప్పతనం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీపము పెట్టాలన్నప్పుడు ఇన్ని డౌట్స్ రావడం కాదు, దీపం పెట్టడమే చాలా గొప్పతనం. ఇప్పుడు మీరున్నారమ్మా, ఇప్పుడు తల్లి ఉంది, ఆకలేస్తుంది బిడ్డకి అనగానే గబగబా తీసుకొచ్చి అక్కడ ఏముందో తీసుకొచ్చి ఫస్ట్ నువ్వు తినిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు కాదు, నువ్వు తినాల్సింది, ఇంకొంచసేపు ఆగి తిని, ఇప్పుడు ఇప్పుడు వజ్జన్ నడుస్తుంది, ఇవన్నీ అంటుందా? ప్రేమ ఉంది అక్కడ తల్లికి, బిడ్డ మీద ప్రేమ. అట్లాగే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మొట్టమొదటిగా మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్పది. 84,000 జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. ఎందుకు గొప్పది అంటే, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, ఇక్కడ నుంచి కొంచెం ఉన్నతం వైపు జీవితాన్ని ఉన్నతం వైపు తీసుకెళ్ళడానికి కల జ్ఞానం మనకుంది, వేరే జీవరాశులకు అది లేదు. వాటికి ఉండే టాలెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇందులో ఉన్నతం వైపు వెళ్ళేటువంటి దాంట్లో శాస్త్రం ఏం చెప్తుంది, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇది ఒక్క లాజిక్ పట్టుకొని ఉపకారం చేయగలిగితే చేయలేకపోతే నీ పని నువ్వు చేసుకో, అపకారం మాత్రం చేయకుండా ఉంటూ పుణ్యాన్ని సాధించుకోవడానికి చేసే సాధనలో రెండు రకాల సాధనలు, ఒకటి పరోపకారం చేయడం, రెండవది ఒకవైపు అది చేస్తూ దేవతారాధన చేయడం. దేవతారాధనకి ముఖ్యంగా మీకు దేవత అక్కడ వచ్చి ప్రత్యక్షం అవుతుంది అంటే, దేవత ఎనర్జీ అక్కడ వస్తుంది అంటే ఫస్ట్ దీపం పెట్టడమే. దీపం కనుక వెలిగించామంటే దేవత యొక్క ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంది. ఒక శక్తి వచ్చింది కదా, అక్కడ శక్తే కదా, దేవత అంటే ఏంటి, శక్తి స్వరూపంలో ఉంటుంది. వెలు ఆ యొక్క దీపానికి ఒక శక్తి ఉందిగా, వెలుగుందిగా, దానికి శక్తి స్వరూపం యొక్క దీపం అంటే వెలుగు వస్తుంది కదా అందులోంచి. అది వెలిగించేటప్పుడు అసలు ఫస్ట్ తిని అన్నం తిని చేయాలా, అసలు ఏమీ తినకుండా చేయాలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, పూజ ఒకటే కాదు. మీరు ఏ పని అయినా, ఇప్పుడు మీరు ఉన్నారు కంప్యూటర్ మీద ఒక పని ఉంది, మధ్యాహ్నం సూపర్గా మంచిగా ఇంత అన్నం తిన్నారు, తర్వాత ఎలా ఉంటుంది మీ బాడీ సిచ్యువేషన్? కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఆగండి, ఇప్పుడే పని చేయాలా అంటాం, అవునా? ఎందుకు అంటే బాడీ తామసత్వాన్ని పొందుతుంది, తామసత్వాన్ని పొందినటువంటి శరీరము మనసు దాని మీద కాన్సన్ట్రేషన్ అవ్వదు, కేంద్రీకృతం అవ్వదు. మన మైండ్, మన బుద్ధి, మనసు దాని మీద కేంద్రీకృతం అవ్వదు. ఎందుకంటే లోపల మీరు ఒక ఫుడ్ని వేశారు కదా, బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా తీసుకెళ్ళి దాన్ని అరిగించే పని మీద ఉంటుంది. బాడీలో ఎంత పని ఉన్నా కానీ మీరు ఒక ఫుడ్ వేశారంటే ఫస్ట్ బాడీ మొత్తం అలర్ట్ అవుతుంది, ఎందుకంటే దాన్ని అరిగించకపోతే పాడైపోతుంది లోపలది. మీకు పాడైపోయిన ఫుడ్ మళ్ళీ అరిగించామనుకోండి, అది బాడీకి మంచిది కాదు కదా, ఇమ్మీడియట్లీ అరిగిస్తుంది పని అది. అందుకని మన కొంచెం నిద్ర రావడం కానీ, కొంచెం మందంగా ఉండడం ఇలా జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి కండిషన్లో మీరు దేవుడి మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయగలరు, లాజిక్ ఆలోచించాలి. కాన్సన్ట్రేషన్ చేయగలమా? చేయలేము పరిపూర్ణంగా. దేవుడి పూజ ఎలా చేయాలి, మనస, వాచ కర్మన, ఈ మూడు కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్గా ఉండాలి. ఓకే, ఇది ఉండదు కాబట్టి నాన్న నువ్వు పొద్దున్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వకముందే పూజ చేసుకో, ఆ పూజ చేసే విధానంలో మొట్టమొదటిగా దీపం పెట్టు, ఆచమనం చెయ్యి, దాని తర్వాత గణపతి పూజ చెయ్యు, దాని తర్వాత నువ్వు గాయత్రి ఏదైతుందో గాయత్రి చదువుకో, పంచోపచారాలు, దీపము, ధూపము, నైవేద్యము, ఇవేవైతే పంచోపచారాలు ఉన్నాయో ఈ పంచోపచారాలు చేసుకో అని చెప్పి చెప్తుంది శాస్త్రం, హారతి ఇవ్వడము, ఇవన్నీ ఇవి చేసుకున్నాక దాని తర్వాత టిఫిన్ చేయి. లేదంటే నాకు అసలు అస్సలేసిన ఆకలేస్తుంది, అదొక రోగం, అప్పుడు పాలు పండు ఏదో తిను, తప్పనట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ డిజీజ్, సంథింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. అస్సలేసిన ఆకలేస్తుంది ఒక వ్యక్తికి, అసలు ఏది తినకుండా ఉండలేడు, గబగబగబ వెళ్ళి కాఫీ తాగాలి, కాఫీ తాగి చేయొచ్చు, కాఫీ తాగకుండా కూడా పూజ చేయాలని రూల్ ఏం లేదు,
టీయో కాఫీ అలవాటు ఉంది, పాలు తీసుకుని అలవాటు ఉంది, తీసుకోండి, తప్పేం కాదు. అయితే హెవీగా తింటే మాత్రం మీకు మీ బాడీ మీ కంట్రోల్లో ఉండకుండా నిద్రకి ఉపక్రమిస్తుంది, అలసటగా ఉంటుంది, బరువుగా ఉంటుంది బాడీ. అలసట కాదు కానీ బరువుగా ఉంటుంది బాడీ, కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ చేయలేము కాబట్టి చెప్పారు. మరి సాయంత్రం పూట అలాంటి పొద్దున్నంత తినేస్తాం కదా, అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో మీకు క్లియర్ అయిపోతుంది మీకు బాడీలో తిన్న ఫుడ్. సో సాయంత్రం సరిగ్గా సూర్యోదయం సూర్యాస్తమ సమయానికి దీపం వెలిగించడం. అయితే ఉదయం పూట సూర్యోదయానికి ముందు చేయొచ్చు, తప్పేం కాదు పూజ. సూర్యోదయం సమయంలోనే చేయాలి, సూర్యోదయం తర్వాత చేయాలనేం లేదు, మీకున్నటువంటి వెసులుబాటుని బట్టి వీలైతే ఇంకా సూర్యోదయం లోపల చేయడం మంచిది. కానీ గాయత్రి జపం చేసేవారు మాత్రం సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మంత్రం జరుగుతుండాలి. ఓకే, సూర్యుడు ఇంకో 5 నిమిషాలు ఉదయిస్తాడు, గాయత్రి జపం ప్రారంభిస్తాం. అలా ఉదయిస్తూ ఉండగా గాయత్రి జపం అవుతుంది. ఓకే, చేయాలి. అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు గాయత్రి జపం, సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు గాయత్రి జపం, ఇలాగా చేసుకోవాలి. ఒకటే మనం పూజ చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు ఉంటాయి, కాదనట్లేదు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఆఫీస్లో బాస్ ఇలా అన్నాడు, ఇంటి పక్కలలాగా మా ఇంట్లో భార్యో భర్తనో లేకపోతే పిల్లల గురించిన ఆలోచననో తండ్రి గురించనో రకరకాల ఆలోచనలు వస్తాయి, రానివ్వండి, టెన్షన్ ఏం పెట్టుకోకండి. వచ్చిన ఆలోచన మళ్ళీ పక్కకు దోసేసి నేను పూజ మీద కాన్సన్ట్రేషన్, దిస్ ఈజ్ ప్రాక్టీస్. చాలామంది ఏమవుతారంటే, ఏం చేస్తుంటారంటే, ఏమంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, సో ఐఎమ్ వెరీ డిప్రెస్డ్ అంటారు. ఆ విషయంలో కూడా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి కదా, అంటే నేను ఒకటే చెప్తాను, ఇది ప్రాక్టీస్, ఇది నువ్వు పూజ అనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు ఒక ఒక రోజుకి నీకు అంతా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, ఒకసారి రాదు మీకు అది. ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు కూడా పక్కకు పోతుంది ఆలోచన. కాకపోతే మీ మనసుని బుద్ధిని మీ యొక్క మంత్రాన్ని, అసలు నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆ పూజా మందిరంలో చూస్తున్న ఫోటో కాకుండా దాని వెనకతలో శక్తి ఉంది. శాస్త్రం మనకి ఏం చెప్తుంది అంటే, మీరు ఇంట్లో పూజించే పూజా మందిరంలో పటం ఉంటుంది చూసారా, ఈ పటం దగ్గర ఏ ఎనర్జీ ఉందో కైలాసంలో ఉన్న శివుడి దగ్గర సేమ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. ఈ పటం దగ్గర ఏ ఎనర్జీ ఉందో విష్ణుమూర్తి అతను శేషపాను పైన ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైతే ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా. అక్కడున్న ఎనర్జీ సేమ్ ఎనర్జీ ఇక్కడ ఉంది. లలిత అమ్మవారు మన ద్వీపంలో ఏ ఎనర్జీ ఉందో ఇక్కడ అదే ఎనర్జీ ఉంది అనేది చెప్తుంది శాస్త్రాలు మనకి. కాబట్టి ఆ పర్టికులర్గా అక్కడే ఉన్నామని మనం ఫీల్ అవ్వాలి. అక్కడ ఎనర్జీ ఉంది, ఇక్కడే ఉందంటే ఏంటి, మనం అక్కడే ఉన్నాం, ఇంకో దగ్గర ఎక్కడా లేవు అని మీరు ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు రకరకాల వ్యక్తులు రకరకాల టైమ్ ఆఫ్ ఇది ఉంటుంది వాళ్ళు పూజ చేసేది. కొంతమంది గంట చేస్తారు 2 గంటలు, కానీ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి మీకు. మీరు 2 గంటలు పూజ చేసి మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉందంటే మీరు నిమిషం పూజ చేసిన ఫలితం కూడా రాదు. మీరు నిమిషం పూజ చేసినా మీ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉందంటే మీరు ఎన్నో గంటల సేపు పూజ చేసిన ఫలితం వస్తుంది. చాలా అంటే ఎట్లా అంటే, ఒక పిల్లకి తల్లి తినిపిస్తుంది చూసారు, అన్నం తినిపించేటప్పుడు ఎంత ప్రేమగా, ఎంత అంటే ఒక దాని ఏమంటారు, ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఎనర్జెటిక్గా, ఆనందంతో అట్లా చేయాలి పూజ, ఆటోమేటిక్గా మీకు ఫలితం కూడా వస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.